అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా కుమారి కళ్యాణ మండపంలో విశాఖ పార్లమెంటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ నగర మేయర్ గొలగాని వెంకట కుమారికి, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణీ కుమారికి, 91వ వార్డు కార్పొరేటర్ కుంచే జ్యోత్స్నకి, 92వ వార్డు కార్పొరేటర్ బెహరా వెంకట స్వర్ణలత శివదేవికి దుస్సారవతో సత్కరించి ఘనంగా సన్మానించారు. మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధికి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవులలో 50% రిజర్వేషన్ మహిళలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా చట్టం తీసుకువచ్చారని అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వీలైనంత ఎక్కువగా మహిళల పేరిట అందిస్తున్నారన్నారు. మరి అప్పటికి ఇప్పటికి ఏ మార్పు లేదు, అదే మహిళా ప్రవాహం, మహిళా అభిమానం. నిజంగా ఆ విధంగా చూస్తే బెహరా భాస్కర్ గారికి చాలా అదృష్టవంతులను చెప్పాలి. ఇంతమంది అభిమానాన్ని చూరుకున్న ఆయన, మరి ఇంతవరకు సార్ చెప్పారు మేడం హరి వెంకట కుమారి గారు చాలా చక్కగా నడిపిస్తా ఉన్నారు విశాఖపట్నం నగరాన్ని మేయర్ గారు అని చెప్పి. మరి ఆ ఆ నడిపించడం అనేది ఆవిడ సామాన్యమైనటువంటి మహిళ అయినప్పటికీ కూడా నేను ఒక మాట చెప్తాను, అంటే మగవాళ్ళందరూ ఉన్నారు పెద్దలందరూ కూడా, స్త్రీ మానసికంగా చాలా ధైర్యవంతురాలు, శారీరకంగా బలహీనరాలు అవ్వచ్చు కానీ మానసికంగా చాలా ధైర్యవంతురాలు. ఏ పనైనా తలపెట్టింది అంటే అది అయిపోయే వరకు ఊరుకునేది లేదు. చిన్నప్పుడు తండ్రి చాటున అవనివ్వండి, పెద్దయ్యాక భర్త చాటున అవనివ్వండి, తర్వాత పిల్లల దగ్గర అవనివ్వండి, అనుకున్నాము అని ఒకసారి నడుము కట్టు చీర బిగించింది అంటే సాధించలేని ఏది లేదు అని చెప్పడానికి చాలా ధైర్యంగా చెప్పచ్చు. ఎందువల్లంటే ప్రతి గృహిణి కూడా ఈరోజు ప్రభుత్వంలో ఏ శాఖలు ప్రతి మంత్రి నిర్వహిస్తున్నారో అటువంటి శాఖలు ప్రతి గృహిణి తన ఇంట్లో నిత్యం నిర్వహిస్తుంది. భర్త తెచ్చిన సంపాదనని చక్కగా పొదుపుగా ఖర్చు పెట్టి ఆ కుటుంబాన్ని నడిపించడంలో ఒక ఆర్థిక శాఖని, ఆ కుటుంబాన్ని పరిరక్షణలో రక్షించడంలో ఒక రక్షణ శాఖని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చూడడంలో ఒక శిశు సంక్షేమ శాఖని, అదేవిధంగా ఆ తెచ్చిన పొదుపు చేసినటువంటి డబ్బుల్ని మళ్ళీ జాగ్రత్తగా నెక్స్ట్ ఏం చేయాలని కొంచెం దాచిపెడుతూ ఉంటాం ఆడవాళ్ళం ఎప్పుడూ. అంటే అంత జాగ్రత్తగా నడిపేటువంటి శక్తి ఆ మహిళకే ఉంది. అదే గ్రహించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళ చేతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మహిళలు మహిళలుగా పుట్టడమే ఒక గర్వకారణంగా నేను భావిస్తాను. ఎందుకంటే మహిళలు ఎందులోనైనా రాణించగలరు, ఏది అనుకుంటే అది సాధించగలరు. మహిళలు ఇందాక పేడాడ రమణి కుమారి అన్నట్టు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. పురుషులతో చూసుకుంటే వాళ్ళు ఏదైనా గొప్పగా సాధించగలరు. అంతేకాకుండా ఈరోజు మహిళల గురించి చెప్పే దాంట్లో పురాణాల నుంచి కూడా మహిళలకి ఒక ప్రాధాన్యత అన్నది ఉంది. అక్కడ సీతాదేవి దగ్గర నుంచి అరుంధతి నక్షత్రం పెళ్ళైన తర్వాత మనకి పంతులు గారు బయటకు తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ఆవిడ ఒక మహిళ, అరుంధతి దేవి. అలాగే పురాణాల దగ్గర నుంచి చూసుకుంటే మహిళలకు ఒక ప్రాధాన్యత ఉంది మహిళల్లో. అంతేకాకుండా ఈ దేశానికి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఒక నిర్మలా సీతారామన్ ఒక మహిళ, అంటే ఈ దేశాన్ని ఎంత బాగా నడిపిస్తున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఒక మహిళ. ఒక సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను సమర్థవంతంగా నడిపిస్తున్నారు ఆ పార్టీ రెడ్డి గారు, ఆవిడ ఒక మహిళ. అంతేకాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలకు 51% రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఈరోజు అన్ని చట్టసభల్లో కూడా మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దాంట్లో భాగంగా డిప్యూటీ మేయర్ పుష్పశ్రీవాణి గారు ఒక మహిళ, ఆ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారు ఒక మహిళ, అలాగే హోంమంత్రి సుచరిత గారు ఒక మహిళ, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గారు ఒక మహిళ. ఇలా ఎంతో మంది మహిళలు ఈరోజు వాళ్ళ వాళ్ళ స్థానంలో మంచి ప్లేస్లో ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వీరందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు
మనం పాటలు వింటున్నాం సంగీతం సినిమా పాటలకు విచ్చేసిన మహిళా మందులందరికీ కూడా నమస్కారం అండి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఈ ఉమెన్స్ డే ఈ రోజు నిన్న జరుపుకున్నాం అంటే అంటే ఇంత ఆర్భాటంగా మనం చేసుకోగలిగాం అంటే మీకు తెలియనే కాదు ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కష్టపడి ఇలాంటి ప్రాముఖ్యాన్ని తెచ్చుకున్నారు ఆ ప్రాముఖ్యాన్ని తెచ్చుకోవడానికి ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవడం ఈ ఉమెన్స్ డే ఈ ఉమెన్స్ డే ని ఇంత బాగా చేసుకుంటున్నాం మీ అందరిని చూస్తే చాలా చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది ఎంత బాగుందో మనం మగవాళ్ళతో సమానంగా ఉన్నాం అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది मुख्य अतिथि मन प्रीतम नायकराज विशाख नगर प्रथम पौर गोलगानी वेंकट हरि कुमार गारिनि मरक मुख्य अतिथि मन अंदर की सुप्रसिद्ध श्रीमती पेरा रमण कुमारी गारिकि वेदिक कॉर्पोरेटर जोशना गारिकि बीवीएसएस देवी गारिकि తమ్ముడు శ్రీనివాస్ గారికి ముందుగా శ్రీనివాస్ పేరు చెప్పడం సారీ అప్పల సోనాయుడు గారికి మురళీ గారికి శ్రీను గారికి చెప్పి నిన్న చేద్దామని చెప్పి ఒక కార్యక్రమం రూపొందిస్తే ఆ రోజు ముఖ్య అతిథిగా మన మేయర్ గారిని పిలుద్దామని అనుకున్న టైంలో విజయవాడలో ఒక కార్యక్రమం ఉండడం వల్ల ఆవిడ విజయవాడ వెళ్ళడం వల్ల వెరీ నెక్స్ట్ డే ఈరోజు మనం మహిళా దినోత్సవ సంబరం చేసుకుంటున్నాం మన గౌరవ అతిథి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ గారి సమక్షంలో ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్న మహా ఘనమైన నాయకుడున్న పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఈరోజు మనం ఈ రాష్ట్రంలో ఉండటం మనందరి తరఫున అదృష్టం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నేటి వరకు మహిళలు అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఆప్యాయత ప్రతి సంక్షేమ పథకంలో కూడా మహిళల ద్వారా ఇవ్వాలి మహిళల ద్వారా ఇస్తేనే ఆ కుటుంబానికి సంపూర్ణంగా చేరువవుతుందనే ఒక నమ్మకంతో సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు పదవులు ఇచ్చే విషయంలో కూడా పురుషుల కన్నా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సకలంగా తలెత్తుకునే దిశగా పరిపాలన చేస్తున్న మహానాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశీస్సులతో నగర ప్రథమ పౌరురాలుగా మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నాకు నేను అనుకున్నా ఈవిడ విశాఖ నగరం అంతటి మహానగరానికి ప్రథమ పౌరురాలు అయ్యే అదృష్టం దొరికింది ఈవిడ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలరో అని నాకు నేను తప్పుగా అనుకున్నా కానీ ఈ గడిచిన సమావేశాల్లో మేయర్ గారిని దగ్గరగా చూసిన తర్వాత ఆవిడ మాత్రమే చేయగలదు మేయర్గా ఇంకెవరు చేయలేరనే విధంగా చేస్తున్న గొప్పతనం మన మేయర్ హరికుమార్ గారిది చూశాను పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు విశాఖ నగరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి విశాఖ నగరానికి ఏదైనా ప్రాజెక్టులు వస్తే ఎవరైనా అడ్డు పెడితే నిక్కచ్చిగా నిర్మమాటంగా వాళ్ళని పక్కన పెడుతూ ఏదైతే విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక కృతనిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి గారు మేయర్గా అవకాశం ఇచ్చారో ఆ అవకాశం ఇచ్చిన మేరకు నిరంతరం కష్టపడి పనిచేయాలి విశాఖ నగరాన్ని ముందుకు తీసుకెళ్లాలి అప్పుడే నా పోస్టుకు సార్థకత అని చెప్పి నమ్మి నిరంతరం విశాఖ నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహాఘనమైన నాయకురాలు మన మేయర్ హరికుమార్ గారు ఆవిడ నాయకత్వంలో ఖచ్చితంగా విశాఖ నగరం ఇంకా ముందుకు వెళ్తుందని